నా మనసాక్షికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నాను. ఇదంతా ఆ హృదయం లేని మనిషి మనసాక్షిని తట్టి లేపడం కోసమే. ఏంటిది? నా రాజీనామా లెటర్. రాజీనామా లెటరా? ఎందుకని కారణం అడగకుండా నా రాజీనామాను అంగీకరించి నన్ను పంపించేయండి. లోపలికి రండి. మీ రాజీనామా నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిస్ ఉమా. మీరింకా నా దగ్గర పనిచేస్తున్నారు, నా మాటకు మర్యాద ఇస్తారనుకుంటారు. రండి లోపలికి. పనిచేసే చోట నేను నిజాయితీగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ ఈ కంపెనీలో ఆ నిజాయితీకి చోటు లేదు. దేన్ని బట్టి అలా అంటున్నారు? మీరు ఈ కాంట్రాక్ట్ సంపాదించిన విధానాన్ని బట్టి. వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, పోట్లాట ఉండకూడదు, తెలివితేటలు ఉండొచ్చు, అతి తెలివి ఉండకూడదు, వృత్తిలో ముందుకు వెళ్లాలన్న వేగం ఉండొచ్చు, ఉన్మాదం ఉండకూడదు. మీరు చేస్తున్నది వ్యాపారం కాదు, మోసం. యు ఆర్ ఎ బ్లడ్ సక్కర్. ఏమన్నారు? మిస్టర్ గోపీనాథ్ రక్తాన్ని పీల్చే జలగ మీరు. మిస్టర్ గోపీనాథ్ గారి రక్తాన్ని పీల్చే జలగ. మీరు నాకు ఇచ్చిన బిరుదు చాలా బాగుంది. కూర్చోండి కూర్చోండి మిస్ ఉమా. ఒక పేద పిల్లని వంచి ఆమెని నడిరోడ్లో వదిలేసి వచ్చిన మిస్టర్ గోపీనాథ్తో నేను చేసే పోరాటంలో పోటీ ఉంటుందా లేక అసూయ ఉంటుందా? కూర్చోండి.